కొత్త పీసీసీ చీఫ్ కసరత్తు క్లైమాక్స్ కు చేరింది. హస్తనలో ఆశావహులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త బాస్ కుర్చీ కోసం క్యూలో 8 మంది బీసీ ఎస్టీ ఎస్సీ నేతలు ఉన్నారు. రేసులో బీసీ వర్గం నుంచి మధు యాష్కి, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, పొన్నం ప్రభాకర్, సురేష్ షెట్కర్, ఎస్టీ వర్గం నుంచి సీతక్క, బలరాం నాయక్, ఎస్సీ వర్గం నుంచి సంపత్ కుమార్ ఉన్నారు. బీసీ నేత ఎంపికపైన అధిష్టానం మొగ్గు చూపుతోంది. గతంలో వైఎస్ డిఎస్ కాంబినేషన్ కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. పీసీసీ కొత్త బాస్ పైన రేపో మాపో హైకమాండ్ ప్రకటన చేయనుంది. ఇవాళతో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవీ కాలం ముగుస్తోంది. సో పీసీసీ కొత్త బాస్ పైన కసరత్తులు ముమ్మరమయ్యాయి. ఆశావహులు అయితే ఢిల్లీకి క్యూ కట్టారు. సో మరి హైకమాండ్ మనసులో ఎవరు ఉన్నారు, కొత్త పీసీసీగా ఎవరిని ఎన్నుకోబోతున్నారు అనేది మరో 2 రోజుల్లో క్లారిటీ రాబోతోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్, ఎలాంటి ఈక్వేషన్స్తో కొత్త పీసీసీ బాస్ని ఎంపిక చేయబోతోంది అంటే ఏం చెప్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు? ఒక కీలకమైన కసరత్తు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పీసీసీ చీఫ్గా ఈ రోజుతో పదవీ కాలం ముగియబోతుంది రేవంత్ రెడ్డిది. కాబట్టి కొత్త పీసీసీ ఎంపిక పైన పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతుంది. అది పూర్తిగా క్లైమాక్స్ కూడా చేరినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆశావాహులందరూ ఢిల్లీలో అధిష్టానం ముందు మోహరించిన పరిస్థితి ఉంది. మొత్తం 8 మంది పరిశీలనలో ఉన్నారు. 8 మంది పీసీసీ చీఫ్ కోసం పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. దీంట్లో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గానికి సంబంధించిన నేతలు ఉన్నారు. బీసీ నుంచి 5 మంది నేతలు పోటీలో ఉన్నారు. ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, సురేష్ షెట్కర్, అంజన్ కుమార్ యాదవ్ బీసీ నుంచి ఉంటే, ఎస్సీ నుంచి సంపత్ కుమార్ ఉన్నారు. అదే ఎస్టీ నుంచి వచ్చే వరకు సీతక్క, అదేవిధంగా బలరాం నాయక్ ఇద్దరు ఉన్నారు. మొత్తం 8 మంది పీసీసీ కుర్చీ కోసం పోటీ పడుతున్నారు. దీంట్లో ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. అధిష్టానం మాత్రం పూర్తి స్థాయిలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే ముందు ఒక కసరత్తు అయితే క్లైమాక్స్ జరిగిందని చెప్పుకోవచ్చు. దీంట్లో సామాజిక వర్గాన్ని ప్రయారిటీగా ప్రభుత్వం హైకమాండ్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ కలిసింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి పీసీసీ చీఫ్ గా బీసీని పెట్టాలా, లేదంటే ఎస్సీ అవకాశం ఇవ్వాలా, ఎస్సీకి అవకాశం ఇస్తే బాగుంటుందా అన్న దాంట్లో లెక్కలేసుకుంటున్న పరిస్థితి ఉంది. గతంలో అయితే కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఇక్కడ డిఎస్ పీసీసీ చీఫ్ గా ఉన్నారు. 2 సార్లు అధికారంలోకి పార్టీ వచ్చింది. కాంబినేషన్ కూడా కరెక్ట్ అన్న వాదనలో కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నేతలు చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి రెడ్డి అంటే ఓసీ బీసీ కాంబినేషన్ తో వెళ్తుందా అన్నది చూడాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్టీ నుంచి అవకాశం అంటూ ఎస్టీకి అవకాశం ఇవ్వాలి, లంబాడికి అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు బలరాం నాయక్ పేరు ప్రధానంగా పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఎస్సీ నుంచి ఒక సంపత్ కుమార్ మాత్రమే పోటీలో ఉన్న పరిస్థితి ఉంది. సంపత్ కుమార్ కు మెరుగైన అవకాశాలు ఉంటాయి. ఇక బీసీ నుంచి మాత్రమే 5 మంది పోటీలో ఉన్నారు. 5 మందిలో 3 గౌడ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్ అనుకోండి, మధు యాష్కి గౌడ్ అనుకోండి, పొన్నం ప్రభాకర్. పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మధు యాష్కి అండ్ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఇక సురేష్ షెట్కర్, అదేవిధంగా అంజన్ కుమార్ యాదవ్ మాజీ ఎంపీగా ఉన్నారు. సురేష్ షెట్కర్ ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. అయితే సామాజిక వర్గాల వారిగా చూస్తే కొంత ఈ ఇద్దరికి లింగాయత్ వర్గానికి సంబంధించిన సురేష్ షెట్కర్ కాబట్టి కొంతవరకు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. కాబట్టి ఈయన వైపు కొంత మొగ్గు చూపే అవకాశం లేదన్న ప్రచారం అయితే సాగుతుంది. ఇక యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన అంజన్ కుమార్ యాదవ్ కుమారుడుకు తాజాగానే రాజ్యసభ మెంబర్గా కూడా అనిల్ కుమార్ను పార్టీకి బాధ్యతలు అప్పచెప్పిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఒకవేళ యాదవ్ వైపు మొగ్గు చూపుతుందా లేదన్న చూడాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా బీసీ రెడ్డి కాంబినేషన్లతో పార్టీ వెళ్లాలన్న భావంలో అయితే హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంట్లో ఎవరి వైపుకు ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందన్నది ఇప్పుడు కొంత ఆసక్తికరంగా మారింది. మొత్తానికైతే 1-2 రోజుల్లో ఈ ప్రకటన రాబోతుంది. కాంగ్రెస్ పార్టీకి కొత్త పీసీసీ అధ్యక్షులుగా ఎవరు ఉంటారన్నది మాత్రం కొంత ఆసక్తి రేపుతుంది. దీంట్లో సామాజిక వర్గాలుగా బీసీ రెడ్డి కాంబినేషన్ తో వెళ్లే యోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉన్నట్టుగా అయితే స్పష్టంగా అర్థమవుతుంది సంధ్య. అయితే ఒకవేళ హైకమాండ్ కనుక అంటే వైఎస్ డిఎస్ ఫార్ములాని సక్సెస్ ఫార్ములాగా భావిస్తే కనుక, అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో ఆల్రెడీ పదవులు అలంకరించినటువంటి వాళ్ళకి కాకుండా ఇతరులకే ఎక్కువ స్కోప్, పీసీసీ అధ్యక్ష న్యూ బాస్ గా ఉండేటువంటి స్కోప్ ఉంటుందని అనుకోవాలా? ఖచ్చితంగా ఇవన్నీ ఈక్వేషన్స్ అన్ని కాంగ్రెస్ హైకమాండ్ చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా పీసీసీ లిస్టులో బీసీ నుంచి ఉన్న వాళ్ళు 5 మంది అయితే 5 మందిలో
ఒకరు ఎంపీగా ఉన్నారు సురేష్ శెట్టి గారు. సురేష్ శెట్టి గారు సామాజిక వర్గం కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి కొంత వెనక ముందు ఆలోచన చేసే అవకాశం ఉంటుంది. ఇక యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన అంజన్ కుమార్ యాదవ్ ఉన్నప్పటికీ కూడా అనిల్ కుమార్ యాదవ్ ఎంపీగా ఇచ్చారు, అదేవిధంగా ఇతని అంజన్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక మిగతా ఉన్న ముగ్గురు గౌడ సామాజిక వర్గ నేతల్లో ఒకరు మంత్రిగా కొనసాగుతున్నారు, ఒకరు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు, ఒకరు మధుయాసగౌడ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం అతను కూడా పీసీసీ రేసులో ఉన్నారు. మొత్తం చూసుకుంటే వీరిలో ఎవరైతే ఫిట్ అవుతారన్నది చూసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కొంత అధిష్టానానికి లాయల్టీ, అదేవిధంగా అధిష్టానంతో సత్సంబంధాలు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. పార్టీలో ఒక క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తులుగా ఉన్న వారికి ప్రధానమైన ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా బీసీ ఓసీ కాంబినేషన్తో వెళ్లాలన్న యోచనలో అయితే హైకమాండ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఎస్సీకి అవకాశం ఇవ్వాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా అది మాదిగ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తిని పీసీసీ చీఫ్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ ఎస్టీకే ఇవ్వాలనుకుంటే లంబాడి సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆదివాసీ మహిళ అయిన సీతక్క ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో లంబాడికి కొంత ప్రయారిటీ ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. దీంట్లో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి ఈక్వేషన్ తో ముందుకెళ్తుంది, సామాజిక వర్గాలుగా అందరినీ ప్రసన్నం చేయాల్సిన బాధ్యత కూడా పార్టీ అధిష్టానంపై ఉంటుంది కాబట్టి ఇవన్నీ లెక్కలేసుకున్న తర్వాతనే తుది నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సంధ్య. రైట్ కొండల్.